రాజ్యాంగాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది. నిధులలో ఎలాంటి మోసాలకు ద్వేషాలకు తావు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి జనక మహారాజు శాస్త్రవిధిని అనుసరించి నాగలు పట్టుకొని భూమిని దున్నుతూ ఉంటాడు. ఆ సమయంలో నేల లోపల ఏదో అడ్డు తగలడంతో ఎద్దులు ఆగిపోతాయి. దాంతో నాగలికి తట్టుకున్న వస్తువు ఏమిటనేది చూడమని తన సిబ్బందిని జనక మహారాజు ఆదేశిస్తాడు. నాగలు తట్టుకున్న చోటున కొద్దిగా తవ్వి అక్కడ ఉన్న ఒక పెట్టెను వాళ్ళు బయటికి తీస్తారు. ఆ పెట్టెను తెరిచి చూడగా లోపల నవ్వుతూ ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పసిపాపను చూడగానే జనక మహారాజు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. భూదేవి తనకు ఆ బిడ్డను ఇచ్చిందని సంతోషంతో పొంగిపోతాడు. నాగేటి చాలులో దొరికిన ఆ బిడ్డకు సీత అని నామకరణం చేస్తాడు. ఆ పసిపిడ్డను ఎత్తుకొని తన భవనానికి చేరుకుంటాడు. అయ్యో నిజగా ఆవిర్భవించిన ఆ బిడ్డను ఆయన అల్లారముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. సీత ఆటపాటలతోనే జనక మహారాజుకు తెల్లారుతూ ఉంటుంది, పొద్దుపోతూ ఉంటుంది. ఎప్పుడూ తన స్నేహితులతో కలిసి సీత అంతఃపురంలో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఆమె ఎదుగుతున్న కొద్దీ మహా సౌందర్య రాశిగా మారుతూ ఉంటుంది. సీత ఎలా ఉంటుందన్నది బయట ప్రపంచానికి తెలియదు, కానీ అంతఃపురంలో పనిచేసే వారి ద్వారా ఆ రాజ్యంలోని వారికి ఆమె ఎంతో అందగత్య అని తెలుస్తుంది. అదే విషయం సరిహద్దులు దాటేసి వెళుతుంది. ఒకసారి సీత తన స్నేహితులతో కలిసి బంతి ఆటలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక పొడవైన బల్ల కిందకి ఆ బంతి వెళుతుంది. ఆ బంతి కోసం చాలా తేలికగా ఆమె ఆ బల్లను పక్కకు జరుపుతుంది. అది సామాన్యమైన బల్ల కాదు, శివధనస్సు ఉంచబడిన బల్ల. ఆ బల్లను పక్కకు జరపడానికి 6 డజన్ మంది అవసరమవుతారు. అలాంటి బల్లను సీత చాలా తేలికగా జరపడం చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన వీరుడికే సీతనిచ్చి వివాహం చేస్తానని స్వయంవరాన్ని ప్రకటిస్తాడు.